తెలుసుకోలేరా నేను అడుగుతున్నాను. దేవుని పనిచేసే దమ్ము నీకుందా అని అడుగుతున్నాను. రా. ఉద్యోగం ఎవడైనా చేస్తాడు, వ్యవసాయం ఎవడైనా చేస్తాడు, పని ఎవడైనా చేస్తాడు. సువార్త చెయ్యి. రాగలవా? నీతిగా ఎవడ కోరికలన్నీ కట్టుకోగలవా? దేవుడి కొరకు నిక్కార్సగా బ్రతకగలవా? రా, నువ్వు నిలబడగలవా? దమ్ము ఉండాలి దమ్ము గుండెల్లో. భూమి మీద బెస్ట్ జాబ్ ఏదన్నా ఉందంటే నన్ను అడిగితే సేవకుని పని చేయగలవా? ప్రమోషన్ ఏంటో తెలుసా? జీవ కిరీటం. ఓటీ చేస్తే వచ్చేది ఏంటో తెలుసా? బీపీ. చేస్తావా? రా. శ్రమ పడాలి, కష్టపడాలి, కన్నీళ్ళు మింగుకోవాలి, తిక మింగుకోవాలి. నువ్వు నిజంగా దేవునితో ఆ సహవాసం ఉంటే మజా ఉంటుందండి. యవనస్తులు ఏమైనా బాగున్నారా? సంఘాల్లో సంఘాల్లో ఉండి లేనిపోయిన మాటలు మాట్లాడుకుంటారు. సంఘాల్లో కూర్చుని సంఘంలో ఉన్న ఆడపిల్లలకు డైలాగులు వేస్తారు. ఇది సంఘమా సమాజమా? కనీసం భయం ఉండాలి కదండి దేవుని సన్నిధికి వచ్చే. అక్కడే షాటింగ్లు మరలా, అక్కడే వికారమైన దృశ్యాలు మరలా, అక్కడే గుంపులు గుంపులుగా బైబుల్ చేతి పట్టుకుని ఇంకా సంఘం అయ్యి మెట్లు కూడా దాటరు. అక్కడే పిచ్చి పిచ్చి మాటలన్నీ. అంటే దారుణమా? ఇది సంఘం. నేను ఏ పని చేయలేకపోతున్నాను. చాలా మంది వాపోతుంటారు, మీరు యవనస్తులయ్యా చక్కగా చేస్తున్నారు, 15-16 సంవత్సరాల వయసుకే దేవుని పనిని మీరు చేయందుకున్నారు, ఈరోజు బాగా చేస్తున్నారు. మీ రోజుల్లో మాకు తెలుసుంటే మేము కూడా బాగా పరిగెడదాం అయ్యా, కానీ ఓపిక లేదు, పరిగెట్టలేకపోతున్నాం, తిరగలేకపోతున్నాం. ఏం చేయాలి నాకు అర్థం కాలేదని అంటున్న పెద్దవారులారా, విశ్వాసులారా, ప్లీజ్ అబ్జర్వ్. మీ గొప్ప పరిచర్య అంతే. అదేంటో తెలుసా? అనేకుల కొరకు ప్రార్థన చేయటం. జాగ్రత్త, విలువలు మర్చిపోయి బతకొద్దు. మనుషుల్లా బతకండి, పశువుల్లా దిగజారిపోవద్దు.